మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్ కి ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాట ఎండరు, మీరు అప్పుడు కానీ మాట ఎండరు. ఇంకా అలాంటి పరిస్థితి నేను నెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ. మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా? మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. డీజీపీ గారు కూడా మీరు ఛార్జ్ తీసుకున్నారు, ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు బయటకు వస్తే. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను మమ్మల్ని తిడుతున్నారు. మేము మీకు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఆడబిడ్డల మానవ ప్రాణ సంరక్షణలకి మీరు బాధ్యత తీసుకోవాలని, గత ప్రభుత్వంలో ఉండకూడదని చెప్పాం. ఏదైనా మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీరు గత ప్రభుత్వంలో అధికారులే కదా, ఈ రోజు వేరే వాళ్ళు ఎవరు లేరే, అటు ఇటు మారారు అంతే. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి అధికారులకి ముందున్నారు, క్రిమినల్ ని అరెస్ట్ చేయడానికి లేరు, భయం. మరి ఆ రోజుల్లో మీరు మరి ఎందుకు ఎలా చేయగలిగారు మీరు? మేము అలా ఉండలేము. ఈ రోజు నాకు ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు లేకపోవచ్చు నాకు ఇర్రెలెవెంట్. నాకు మేము మానవ హక్కుల కోసం ప్రాణం ప్రాణాలు కల్పించి ఇచ్చేవాళ్ళం మేము. ఈరోజు పదవి ఉండొచ్చు పదవి ఉండకపోవచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు, ఐ డోంట్ కేర్. నాకేంటంటే సమాజంలో బాధ్యత లేకుండా నోటికొచ్చినట్టు వాగుతాం, ప్రతి సొత్తు మా సొంతం, ఇలాంటి వాళ్ళతో పోరాటం చేయడానికే జనసేన పెట్టాను నేను. దశాబ్దంన్నర కూర్చొనున్నాం, తిట్టారు, నీచంగా మాట్లాడారు, చెత్తగా మాట్లాడతారు, ఎక్కడ వెనక్కి తగ్గల. ఈరోజు డిప్యూటీ సీఎం అయితే కొత్తగా శక్తి వస్తుందా? పని చేయడానికి అధికారం ఉంది అంతే, శక్తి ఎప్పుడు ఉంది, అది ఆ బలం ఎప్పుడూ ఉంది.